హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైత్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయక్ అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ లైక్ ఎందుకు అంటే ఈ వీడియో అనేది ఇతర రైతులకు కూడా రీచ్ అవ్వాలి కనుక ఎందుకు అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం మాత్రమే డోస్ టు డోస్ మాత్రం చెప్తా ఉన్నాం ప్రతి వీడియోలో మీరు గమనించండి ఒకసారి ఫస్ట్ మీరు మిరప విత్తనాలు నాటుకున్న అప్పటి నుంచి విత్తుకున్నప్పటి నుంచి మొలకెత్తే మొలకెత్తి మీరు మళ్ళీ ఏదైతే ఉందో తోట నాటి దగ్గర నుంచి ఈవెన్ ఇవాటి వరకు డోస్ టు డోస్ ప్రతి వారము ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతోపాటు ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి మందులు స్ప్రే చేయాలి గ్రోతింగ్కి వస్తే ఏ మందులు స్ప్రే చేయాలి లేదా తామర పురుగులు నల్లి ఉంటే ఎలాంటి స్ప్రే చేయాలి వైరస్ ఉంటే ఎలాంటి స్ప్రే చేయాలి కాప్ సెట్టింగ్కి ఎలాంటి స్ప్రే చేయాలనేవి డోస్ టు డోస్ చెప్పుకుంటూ వెళ్తున్నాం కనుక ప్రతి రైతు మిత్రులకి రీచ్ అవ్వాలి వీడియో అని అంటే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి సో ఇది వచ్చేసి మనది అరవై ఆరు అరవై ఏడు రోజులు అవుతా ఉంది మిరప పంట ఇప్పటికీ సో ఇది వచ్చేసి మనము లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి ఎఫికాన్ అనేది స్ప్రే చేసాము ఇప్పటికీ మనము స్ప్రే చేసింది దీనికి వచ్చేసి ఈ అరవై ఆరు అరవై ఏడు రోజుల్లో తొమ్మిది డోసులు దానికి గాను ఏ డోసు చూసినా కూడా ఒక్క బెనివియా డోసెస్ తప్ప రిమైనింగ్ అన్ని డోసులు కూడా పద్నాలుగు వందలు పదిహేను వందలు లోపే సో చాలా తక్కువ కాస్ట్ కొన్ని డోసులు అయితే పదకొండు పన్నెండు వందలే పదకొండు వందలు పన్నెండు వందల లోపే కొన్ని డోసులు ఒక పదిహేను వందలు ఆ బెనివి ఏదైతే ఉందో కొంచెం అది కాస్ట్ ఎక్కువ పద్దెనిమిది వందలు చేంజ్ పడింది సో దానికి గాను మనం ఇప్పుడు తక్కువ రేట్లో స్ప్రే చేసుకుంటూ వచ్చాము దానికి గాను మిరప పంట ఇలా ఉంది సో ఏదైతే మీరు చూడొచ్చు ఒకసారి యాక్చువల్గా మనము అక్కడి నుంచి వీడియో తీస్తాము ఇటు సైడు కాకుంటే ఎండ ఇటు నుంచి ఉంది కనుక తీస్తా ఉన్నాము ఒకసారి మీరు గమనించవచ్చు అక్కడ తాటి చెట్టు కనిపిస్తూ ఉంది మీరు అంత ముందు ఆ వీడియోలో కూడా తాటి చెట్టు కనిపిస్తుంది అక్కడి నుంచి దగ్గరలో కనిపిస్తుంది సో ఇటు సైడ్ నుంచి తీసినప్పుడేమో తాటి చెట్టు అటు సైడ్ ఉంటా ఉంది సో ఇదే తోట మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇటు సైడ్ నుంచి తీస్తున్నా అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ ఎఫికాన్ స్ప్రే చేసాము అది ఎలా పనిచేసింది దానితో పాటు నెక్స్ట్ డోసు ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇది మనకి తొమ్మిదో డోస్గా మనము లాస్ట్ వీడియోలో ఈ ఎఫికాన్ అనేది స్ప్రే చేసాము ఈ ఎఫికాన్ అనేది మనకు మేజర్గా స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అంత ముందు ఒకసారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ స్ప్రే చేశాము వైరస్ రాకుండా ఆ తర్వాత బజుకా స్ప్రే చేశాము తద్వారా కొత్త చెట్లకి వైరస్ రావద్దని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎఫికాన్ స్ప్రే చేశాము ఎఫికాన్ స్ప్రే చేసిన తర్వాత మనకు వచ్చేసి ముదురు అనేది ఎక్కడా కూడా తోటలో కనిపిస్తలేదు మీరు ఒకసారి క్లారిటీగా చూడండి ఇది చూపించిన తర్వాత మనం నెక్స్ట్ మ్యాటర్లోకి మాట్లాడుతున్నాం ఒకసారి చూడండి చెట్టు ఎక్కడా కూడా మీకు ముదురు కనిపిస్తూ ఉందా దోమ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తూ ఉందా అలాగే వైరస్ చెట్లు ఎక్కడైనా కనిపిస్తున్నాయా తోట మొత్తం ఇలాగే ఉందండి కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అరవై ఆరు అరవై రోజులు అవుతూ ఉంది మీరు ఎక్కడ మొత్తం టోటల్గా గమనించవచ్చు క్లియర్గా వైరస్ అనేది లేదు పై ముడత లేదు చెట్టు చాలా నీట్గా ఏపుగా పెరుగుతూ ఉంది హెల్దీగా ఉంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ మీద ఉంది సో ఇది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడే కాదు మీరు తోట మొత్తం చూడవచ్చు కామన్గా క్లియర్గా చూడొచ్చు ఇది వచ్చేసి మూడు ఎకరాలు పెట్టు ఈ మూడు ఎకరాలలో మీకు తోట మొత్తం ఒకే రేంజ్లో ఉంది కంప్లీట్గా ఒకే హైట్లో ఉంది ఒకే రేంజ్లో ఉంది అలాగే తోట వచ్చేసి మీరు చూడ చూడొచ్చు చాలా ఏపుగా అండ్ బ్లాక్ గ్రీనిష్గా వస్తూ ఉంది బ్లాక్ ఎప్పుడైనా సరే పల్లగా కాకుండా చాలా నల్లగా రావాలి తోట అలాగే చాలా బ్రహ్మాండంగా కనిపించాలి సో అలా ఉందా లేదా ఒకసారి చూడండి సో దానికి కానీ మనము లాస్ట్ ఫోర్ డోసెస్ నుంచి ఏదైతే ఉన్నామో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎఫ్ఆర్ స్ప్రే చేసాము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిప్రో ఆ తర్వాత బజుకా స్ప్రే చేశాము బజుకా స్ప్రే చేయడం వల్ల మనకి పై కింద ముడత క్లీన్ అయిపోయి వైరస్ చెట్లు ఉంటే క్లియర్ అయిపోతాయి అక్కడికి ఆపేస్తుంది కొత్త చెట్లకు రాదని చెప్పేసి చెప్పాము అలాగే గ్రోతింగ్ వస్తుందానికి ఆ తర్వాత ఎఫికాన్ స్ప్రే చేసాము ఇన్ ఇందులో ఉండేటువంటి టెక్నికల్ పైరిడాజ్ అని చెప్పేసి మనకి ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ జిఎల్ అని చెప్పేసి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి తెల్లదోమ అండ్ పచ్చదోమని చాలా సమర్థవంతంగా అరికడుతుంది తద్వారా మీ మిరప పంటలో వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆపగలుగుతుంది సో ఎప్పుడైనా సరే మనము తెల దోమని కంట్రోల్లో పెట్టుకుంటేనే మనము ఖచ్చితంగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ జరగకుండా ఆపగలము సో అందుకని చెప్పేసి ఒకసారి బజుకా ఒకసారి ఎఫికాను ఒకసారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఒకసారి రోన్ఫేను ఇలా మనము మార్చి మార్చి స్ప్రే చేస్తూ ఉన్నాము సో ఇది ఎఫికాన్ అనేది స్ప్రే చేసిన తర్వాత మిరప పంటలో మొత్తం తిరిగి చూశాను ఎక్కడ కూడా చిన్న మరక కూడా లేదు అంత క్లియర్ కట్గా వచ్చేసింది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోస్ ఇప్పుడు ఎఫికాన్ స్ప్రే చేశాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి బజుకా స్ప్రే చేయాలని చెప్పాను ఆ తర్వాత బజుకా స్ప్రే చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్కి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ ఆ తర్వాత అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయాలని చెప్పేసి ఆల్రెడీ డోసులు సెట్ చేసుకుంటూ ఉన్నాము సో డోసులు సెట్ చేయడమే కాదు ఆ డోసులు మనం స్ప్రే చేసిన తర్వాత నీ మిరప పంట క్లియర్ కట్గా ఇలా ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఏదో బిచ్చినాయకు చెప్తున్నాడు మనం స్ప్రే చేస్తున్నాము మిరపతోట అని చెప్పేసి కాకుండా క్లియర్ కట్గా చెప్పే ప్రతి మందు పర్ఫెక్ట్గా ఆ టైంకి ఉన్న డిసీజెస్కి పనిచేస్తుందా లేదా పని చేస్తే పని చేస్తుందని కింద కామెంట్లో రాయండి పని చేయకుంటే పని చేయట్లేదని కింద కామెంట్లో రాయండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అది చూసుకోవాలి ఫస్ట్ మీరు చెక్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో స్ప్రే చేస్తున్నారు అన్నట్లు అసలు ఉండకూడదు ఒకటి చెప్పామంటే పర్ఫెక్ట్గా పని చేయాలి పని అంటే రిజల్ట్ అడ కనబడాలి అలా ఉంటేనే ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఆ తర్వాత ఈ డోస్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పుకున్నా మనం అంత ముందు చెప్పాము లైవ్లో చెప్పాను వీడియోలో చెప్పాను ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ బజుకా ఆ తర్వాత ఎఫికాను ఆ తర్వాత మళ్ళీ బజుకా సో ఇది మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఒకసారి ఎఫికాన్ స్ప్రే చేసిన తర్వాత మిరప తోట క్లియర్గా వచ్చేసింది దాంతోపాటు ఇప్పుడు తోట గ్రోత్ కావాలి అలాగే అక్కడో ఇక్కడో ఏమైనా వైరస్ చెట్లు ఉంటే ఆ వైరస్ చెట్లు అక్కడికి ఆపేయగలగాలి దాంతోపాటు మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి గ్రోతింగ్ రావాలి అలాగే ఫ్లవరింగ్ కూడా రావాలి ఇప్పుడు ఈ టైంలో మనము ఇక్కడ నుంచి ఫ్లవర్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి ఏదో తోట పెంచుకుంటూ ఈ వరకు పెంచేస్తే సుఖం కాదు ఖచ్చితంగా కింది నుంచి కాప్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ రావాలి కాప్ అనేది సెట్ అవ్వాలి దాంతోపాటు పై ముడతా ఉండకూడదు కింది ముడతా ఉండకూడదు ఎట్ ద సేమ్ టైము వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది కూడా ఉండకూడదు సో అందుకని చెప్పేసి ఈ బజుకా అనేది మనము ఈ డోస్లో స్ప్రే చేస్తూ ఉన్నాము సో మేజర్గా చూడొచ్చు బజుకు అక్కడక్కడ ఫేక్ అని చెప్పేసి కొన్ని చోట్ల దొరుకుతా ఉంది తక్కువ రేట్లకు అని చెప్పేసి కకృతి పడి మాత్రం తీసుకోమాకండి ఎందుకనంటే ఒకసారి క్లియర్గా చూడొచ్చు శ్రీరామ్ ఆర్గానిక్స్ అని చెప్పేసి మనకి పక్కన ఆర్ అని చెప్పేసి రిజిస్టర్ లోగో ఉంటుంది ఆర్ అని చెప్పేసి ఉందనంటే ఖచ్చితంగా అది ఒరిజినల్ అన్నట్టు దాని కింద మళ్ళా మీరు నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ టూ డబల్ వన్ అనే నెంబర్ ఉంటుంది అది ఉందా లేదా చెక్ చేసుకోండి దాని తర్వాత శ్రీరామ్ ఆర్గానిక్స్ ఆర్ఎన్ నెంబర్ ఉందా చేసుకోండి ఆ తర్వాత మీరు స్కాన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ రావాలా దీనికి స్కాన్ చేస్తే ఈ నెంబర్ రావాలా అలా కనుక వచ్చినట్లయితేనే పర్ఫెక్టు బజూకా అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ పేరుని ఎవరైనా కాపీ చేయగలరు కానీ ఇందులో ఉన్న మందుని ఎవరు కాపీ చేయలేరు దేనిది దానికే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో వండేటువంటి చికెన్ కర్రీకి పక్క ఇంట్లో వండే చికెన్ కర్రీకి చాలా ఫరక్ ఉంటుంది ఈవెన్ చికెన్ కర్రీయే కాదు కామన్ కర్రీస్ అయినా కూడా చాలా ఫరక్ ఉంటుంది దాని టేస్ట్ దాని వారం అంతా వేరే ఉంటుంది సో ఇది కూడా అంతే దీనికి దీంట్లో ఉండే ఏదైతే మాలిక్యూల్ వేరు ఏదైతే ఫేక్ చేస్తూ ఉన్నారో జీబ్రాలిక్ యాసిడ్లు ఈ హ్యూమిక్ యాసిడ్లు అలాంటివి కల్పించేస్తారు కామన్గా తక్కువ రేట్లకి ఇంత వస్తుంది రెండు రోజులకి ఆ తర్వాత వైరస్ స్ప్రెడ్ అయ్యి ఆగమైపోతుంది అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళమాకండి ఒకవేళ నేను ఫస్ట్ డోస్ స్ప్రే చేశాను రెండో డోస్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఒకవేళ దీనివల్ల తోటలే ఖరాబ్ అవుతాయి అనుకుంటే ఒకసారి నా తోట చూడండి ఎలా ఉందో ఒకసారి సింపుల్గా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో తెలంగాణలో ఉన్న తోటలలో కొన్ని కొన్ని మంచి తోటల్లో ఇది కూడా ఒక తోట అని చెప్పేసి అనుకోవచ్చు ఒకసారి అంటే ఇప్పుడు మనం రాయలసీమలో కామన్గా తిరుగుతూ ఉన్నాము ఈ సైడు అటు ఎనభై తొంభై రోజుల మిరప పంటలు ఉన్నాయి కనుక అటు పెద్ద తోటలు ఉన్నాయి కామన్గా ఓకే నేను కాదనట్ల కానీ మన తెలంగాణలో వచ్చేసి యాభై అరవై రోజులు అరవై ఐదు రోజులు అవుతూ ఉన్నాయి అరవై ఐదు రోజులకు ఉండాల్సిన తోట ఎలా ఉందో అలా ఉంది నెక్స్ట్ ఈ బజుకా స్ప్రే చేయబోతా ఉన్నాము ఇది స్ప్రే చేసినామంటే దాని రూపురేఖలు మారిపోతాయి మళ్ళీ ఆ తర్వాత ఒకసారి ఫోర్ డేస్ తర్వాత రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసి ఆ తర్వాత కనుక ఒకసారి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసినట్లయితే బొమ్మ పిక్చరే మారిపోతుంది ఆ తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక కా ప్రిపరేషన్స్ కంపల్సరీ చేసుకోవాల్సిందే ఒకసారి మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ఇక్కడ మనకి బజుకా అండ్ ఆర్గానికా రెండు గుడ్లు ఉంటాయండి కామన్గా సో ఇది వచ్చేసి మనకి బజుకా వైరస్ స్ప్రెడ్డింగ్ ఆపుతుంది దాంతోపాటు కొత్త చెట్లకు రాకుండా ఆపేస్తుంది అలాగే మనకి పై ముడత కింది ముడుతున్నా క్లీన్ చేసి పడేస్తుంది ముడత కింది ముడత దాంతోపాటు వైరస్ స్ప్రెడ్డింగ్ని ఆపుతుంది ఈ ఆర్గానిక్గా వచ్చేసి మనకి కామన్గా వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఈ ఏదైతే ఉందో గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ని తీసుకొస్తుంది ఈ టైంలో మనకు కావాలి కనుక ఖచ్చితంగా సో ఈ డోస్గా రెండో డోస్గా మనము రెండోసారి బజుకాని చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి కనుక ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మిరప తోట ఎలా ఉందో మీకు క్లియర్ కట్గా మళ్ళీ నేను చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందులో నో డౌట్ అయితే మీకు ఇంకో వీడియో వస్తూ ఉంది రేపు కానీ ఎల్లుండి కానీ సో నేనేం చేశానంటే ఇక్కడే కాకుండా నాకు ఇంకో చోట కూడా మిరప పంటలు ఉన్నాయి కనుక సో అక్కడ నేను ఫస్ట్ ఒక వీడియో తీశాను ఎక్కడ నేను మిరప పంట వేస్తా ఉన్నాను మిరప తోట వేస్తా ఉన్నాను మీరు వేస్తున్నారని చెప్పేసి ఈ సంవత్సరానికి గాను ఫస్ట్ వీడియో తీశాను చుట్టూ ఒక రెండు వందల ఎకరాలు మొత్తం పత్తి చేను ఉంటుంది మధ్యలో మనది ఒకటే ఒక ఎకరం వచ్చేసి అక్కడ పత్తి చేను వేసాను నల్ల రేగడి అది సో దానికి అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఒక నెల రోజుల దాకా దున్నడానికి కూడా పోలేదు అంత దారుణమైన సిచ్యువేషన్ నుంచి తోట చాలా బ్రహ్మాండంగా నీటిగా ఉంది సో దానికి ఇప్పుడు నేను అలెక్సా ఫైవ్ జీ అనేది స్ప్రే చేపిస్తా ఉన్నాను దానికి ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేపిస్తా ఉన్నాను దానికి సంబంధించిన వీడియో వస్తుంది ఇప్పుడు తోట ఎలా ఉందో చూసుకోండి ఒకసారి ఆ తర్వాత వారం తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను దానికి దీనికి తేడా చూడండి సో ఇది వచ్చేసేమో మనకి డోస్ టు డోసు ఇక్కడ మనము స్ప్రే చేపిస్తూ ఉన్నాం కనుక ప్రతి డోస్ వచ్చేసి ఇక్కడ నుంచి చెప్తా ఉంటాము ఈ తోటలో సో అక్కడ వచ్చేసి అది మనకు కొంచెం ముందుంది కనుక సో ఆ తోటలో వచ్చేసి జీ చేస్తా ఉన్నాం దానికి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఆ తోట నుంచి చూపిస్తాను ఖచ్చితంగా అది నెక్స్ట్ రేపు ఒక వీడియో వస్తుంది స్ప్రే చేసేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇంకో రిజల్ట్ అప్పుడు మళ్ళీ ఇంకో వారం తర్వాత ఇంకో వీడియో చేస్తాను చేస్తాను పెడతాను అయితే ఇప్పుడు ఎందుకనంటే ఆల్రెడీ చాలా వరకు కర్నూలు సైడ్ రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఎలక్సా ఫైవ్ జీ పై ముడతా కింది ముడత ఎక్సలెంట్గా పోతా ఉంది ఎర్ర నల్లి పోతా ఉంది దాంతోపాటు లైట్గా తామర పురుగులు పోతా ఉన్నాయి గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది సో ఆలిన్ వన్గా పనిచేస్తూ ఉంది ఈ టైంలో ఎలా అయితే మందులు మనకు రైతు ఒక రైతుకి ముడత పోవాలి కింది ముడత పోవాలి నల్లి ఉంటే నల్లి పోవాలి లైట్గా తామర పురుగులు పోవాలి గ్రోతింగ్ రావాలి ఫ్లవరింగ్ రావాలి సో ఇవన్నీ ఆలిన్ వన్గా పనిచేస్తూ ఉంది కనుక వాళ్ళకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కనుక తెలంగాణ రైతులకి లేదంటే ఆంధ్ర ఏదైతే ఉన్నారో మన ఆంధ్ర గుంటూరు అండ్ ప్రకాశం జిల్లా రైతులకి మనై ఇలానే ఉన్నాయి మిరప పంటలు దీనికంటే ఇంకా చిన్నగా కాస్త బెటర్గా ఉన్నాయి గనక ఈ టైంలో నేను నా తోటలోనే ఒకసారి స్ప్రే చేపించి మీకు గనక చూపించగలిగితే పర్ఫెక్ట్గా ఆ తర్వాత మీరు కూడా స్ప్రే చేయడానికి ఉంటుందని చెప్పేసి నేను ముందే నా మిరప తోటలో నేను ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉన్నాను సో ఇంకోటి నేను ఎమ్మింగ్నూరు సైడ్ స్ప్రే చేయించిన రైతుల మిరప వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా నేను పెడతాను అవి కూడా వస్తాయి ఇంకోటి రీసెంట్గా ఇప్పుడు నాకు ఇవ్వాలి జస్ట్ ఈ వీడియో తీయకపోయే ముందే చాంద్ భాష అని చెప్పేసి మనకు వెల్దుర్తి రైతు ఫోన్ చేశాడు అన్న నేను స్ప్రేయింగ్ నడుస్తూ ఉంది నాది కానీ అక్కడక్కడ ఎర్రనల్లి అండ్ తామర పురుగులు కనిపిస్తూ ఉన్నాయన్న ఈ స్ప్రే ఆపేసి నేను గ్రాసి హనాబీ స్ప్రే చేయాలని చెప్పేసి అడిగినాడు జస్ట్ ఇప్పుడే ఇందాక సో ఒకటే చెప్పాను ఆ రైతుకి మీరు ఏ స్ప్రే అయితే చేస్తూ ఉన్నారో అంటే ఇంకా మందు కలపలేదు అవన్నీ పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ వెళ్ళి గ్రాసి అనభి తీసుకొచ్చి స్ప్రే చేయండి ఎందుకనంటే కొనలు మాడుతూ ఉన్నాయంట కొనలు ఎర్రగా అవుతూ ఉన్నాయంట అంటే వెల్దుర్తి కర్నూలు సరౌండింగ్ అది ఆల్రెడీ ఆ రైతు వీడియో నేను అంతకుముందు తీశాను మీరు కావాలంటే చూడొచ్చు తేజ సెగ్మెంట్లో ఆల్రెడీ నల్లి అటాక్ అయిందన్న అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇప్పుడు ఎందుకంటే అక్కడక్కడ వరి అనేవి కోస్తూ ఉన్నారు వరి పొలాలు కోసారనుకోండి అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఇంకో ఫిన్లో ఇంకో ఫోన్లో తీశాను యాక్చువల్గా టెంపరేచర్కి ఆ ఫోన్ అనేది లాక్ అయిపోయింది అందుకని వేరే దాంట్లో తీస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి నల్లి ఎర్రనల్లి అనేది కామన్గా వరి పొలాలలో ఉంది దాదాపు సో ఈ వరి పొలాలు కోతలైపోయిన తర్వాత దాదాపు ఆ నల్లికి ఆహారం తీసుకోవడానికి లేక ఈ మిరప పంటల మీద దాడి చేస్తూ ఉంటుంది సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా రైతు మిత్రులు ఏం చేయాలి అంటే ఈ నల్లిని మనము మన మిరప పంటలో దాడి చేసే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు మీరైతే కంపల్సరీ మిరప పంటలో వచ్చి చూస్తూ ఉంటారు మిరప పంట ఎలా ఉంది ఏంది అని చెప్పేసి ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి కొనలు ఏమైనా మాడుతూ ఉన్నాయా లేదంటే పూతలు ఏమైనా నల్లి కనిపిస్తూ ఉందా ఈ జాగ్రత్తలు తీసుకోండి సో ఖచ్చితంగా అందుకని నేను నెక్స్ట్ ఫోర్ డోసెస్ చెప్పింది కే ఒకసారి ఏదైతే ఉందో అలెక్సా ఫైవ్ జీ ఆ తర్వాత గ్రాసి హనాబి ఆ తర్వాత సఫారీ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మన డెలిగేట్ అని చెప్పేసి ఈ ఫెన్ క్యూబాక్స్ పవర్ అయిపోయిన తర్వాత ఈ నాలుగు డోసులు సెట్ చేయడానికి గల కారణం అదే గ్రాసి హనాభి నల్ల తామర పురుగులు అలాగే ఎర్రనల్లికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటు అలెక్సా ఫైవ్ జీ అనేది కూడా ఎర్రనల్లికి లైట్గా తామర పురుగులు ఉన్నా పోది దాంతోపాటు పై ముడత కింది ముడత ఎలాంటి ముడత ఉన్నా క్లియర్ అయిపోయి దానితో పాటు మనకి ఏమవుతుంది అంటే మంచి గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ వస్తుంది ఆ తర్వాత సఫారీ ఇస్తాము ఎక్సలెంట్ ఫ్లవర్ వస్తుంది సఫారీ స్ప్రే చేసేసరికి ఈ తోట ఇంత రావాలి ఇలా వచ్చిందంటే మంచి కాప్ సెట్ చేసుకోవాలంటే అది కంపల్సరీ పడాల్సిందే ఎందుకంటే పోయినసారి వేల మంది రైతులు ఉన్నారు మాడిపోయిన మిరప తోటల్ని అది స్ప్రే చేసి రికవరీ చేసుకొని పది పన్నెండు ఎనిమిది కింటాలు తీసిన అంటే అది స్ప్రే చేసిన తర్వాత అంత కాపు సెట్ అయిన రైతులు చాలామంది ఉన్నారు కనుక అది చెప్తా ఉన్నాను ఫస్ట్ మనం ఈ పంటని ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఇంతవరకు తీసుకొచ్చి ఖచ్చితంగా ఫస్ట్ కాపుగానే ఒక కనీసం ఒక పదిహేను పదహారు క్వింటాలు సెట్ అయ్యేటట్టు కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ సెకండ్ కాప్ అనేది కామన్గా మనం ఒక ఎనిమిది పది కింటాలు ఆ తర్వాత ఒక ఐదారు కింటాలు అలా సెట్ అయినా కూడా ఒక ముప్పై ముప్పై కింటాలకు రీచ్ కాగలుగుతాము ఈసారి ఖచ్చితంగా దిగుబడులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి గ్యారంటీగా కాకుంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో నల్లి కొంచెం కనబడే అవకాశాలు ఉంటాయి అందుకని ఈ గ్రాసి హనాబీలు ఈ అలెక్సా ఫైవ్ జీలు స్ప్రే చేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే సరిపోద్ది ఇబ్బంది ఏం లేదు అందుకనే నేను కామన్గా ఆ టైంలో కాప్ సెట్టింగ్ జరగాలి ఎట్ ద సేమ్ టైం నల్లి ఉన్నా కంట్రోల్ అవ్వాలని చెప్పేసి ఈ నాలుగు డోసులనే సెట్ చేయడం జరిగింది కంపల్సరీగా ఈ నాలుగు డోసులు స్ప్రే చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ కాప్ సెట్ అవుద్ది నల్లి ఉన్న నల్లి కంట్రోల్లోకి వచ్చేస్తుంది తోట ఎలాంటి ముడత ఉండదు ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది ఎప్పుడు అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను ఆ తర్వాత కొంతమందికి పురుగు సమస్య ఉందని చెప్పేసి చెప్ చెప్తా ఉన్నారు రైతులు పురుగు సమస్య ఉంటే ఖచ్చితంగా మీరు వయాగో కానీ రిమాన్ కానీ ఇలాంటి మందులు ఏవైతే ఉన్నాయో మీరు కావాలనుకుంటే మీరు బజుకా స్ప్రే చేస్తూ ఉంటే బజుకాలు కలుపుకోండి లేదా రీసెంట్గా స్ప్రే చేస్తూ ఉంటే ఎవిసెంట్లో కలిపి స్ప్రే చేసుకోండి సపరేట్ సపరేట్గా కలిపి స్ప్రే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ అలాగే ఆఖరి పాటలో ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు లేదా అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇప్పుడు నాకేందనంటే ఇంకో పాట కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి నాకు ఇప్పుడే అయిపోలేదు సో ఆఖరి పాటలో మీరు వచ్చేసి కాంప్లెక్స్ ఎరువు ఇవ్వాలి అనుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాంతోపాటు పది ఇరవై ఆరు అదొక బ్యాగు ఇదొక బ్యాగు దాంతోపాటు ఒకసారి క్యాల్షియం నైట్రేట్ అని చెప్పేసి మనకు సీఎన్ అని చెప్పేసి దొరుకుతుంది మార్కెట్లో అదొక ట్వంటీ ఫైవ్ కేజెస్ మొత్తం అది పది ఇరవై ఆరు ఒక బ్యాగు దాంతోపాటు పద్నాలుగు ముప్పై ఒక బ్యాగు దాంతోపాటు ఈ సీఎన్ అనేది ఒక బ్యాగు అది ఇరవై ఐదు కేజీలు ఉంటుంది మొత్తం కింట ఇరవై ఐదు కేజీలు అవుతుంది లాస్ట్ పాటులో కనుక మనం తీసుకున్నట్లయితే ఒక కింట ఇరవై ఐదు కేజీలు అవుద్ది లాస్ట్ ఇక మనం ఆ తర్వాత వేయడానికి ఉండదు ఇక ఆ తర్వాత ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది తోట చాలా నల్లగా వస్తుంది దానితో పాటు తోట ఎక్కడ కూడా చిన్న మరక కూడా లేకుండా వస్తూ ఉంటుంది వచ్చిన ఫ్లవర్ కాస్త ఈ క్యాల్షియం వేయడం వల్ల ఖచ్చితంగా కాయగా మారిపోతూ ఉంటుంది కాయ సైజ్ వస్తుంది కాయ షైన్ వస్తుంది గ్యారంటీగా సో అందుకని అది వేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను సో ఇదండి రేపటి నుంచి వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇంకోటి మేక డోనలో ఒక ప్రసాదం చెప్పేసి ఒక రైతు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశాడు ఆయన తోట వచ్చేసి ఎలా ఉందో మీరు చూస్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా అది కూడా వీడియో వస్తుంది చూడండి ఒక వన్ టూ డేస్లో ఖచ్చితంగా చూడండి ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఖచ్చితంగా ఈ మందులు టైం టు టైం డోస్ టు డోస్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈసారి దిగుబడుల విషయంలో మాత్రం డోకా లేదు ఖచ్చితంగా రేట్లు ఒకవేళ ఒక రెండు మూడు వేలు తక్కువ ఉన్నా కూడా మనం ఒక నాలుగు కింటాలు ఎక్కువ పండించినట్లయితే ఆ రేట్ను మనం మ్యాచ్ అయినట్టే లెక్క రేట్లు తక్కువ ఉన్నప్పుడు దిగుబడులు ఎక్కువ తీసుకోగలగాలి దిగుబడి ఎక్కువ వచ్చిందనంటే ఆటోమేటిక్గా ఆ రేట్ను మ్యాచ్ అయినట్టే ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు కింటా ఉన్నప్పుడు ఇరవై కింటాలు పండిస్తే లాభం లేదు అదే ఇప్పుడు కామన్గా ఒక ముప్పై ముప్పై ఐదు కింటాలు పండించి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉన్నా కూడా అది ఆడికి సెట్ అయిపోదు ఖచ్చితంగా మనం చేయాల్సింది రైతులు అంటే దిగుబడి ఎక్కువ తీసుకోవాలి దిగుబడి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి రేటు వన్ టూ థౌజండ్ నటి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో ఇది ఈ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ అయితే ఖచ్చితంగా ఒక ఫోర్ డేస్ తర్వాత స్ప్రే చేపిచ్చేస్తాను నేను ఆ స్ప్రే చేపించేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత అలెక్సా ఫైవ్ జీ అనేది స్ప్రే చేపిస్తాను ఖచ్చితంగా ఈ దివాళీ తెల్లారి రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అయిపోతుంది ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కామన్గా అలెక్సా ఫైవ్ జీ అనేది చేస్తాను అప్పటికి మిరప తోట ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇందులో నేను చెప్పేది అలెక్సా ఫైవ్ జీ ఆల్రెడీ ఎక్కడ తోటకి చేసా చేపిస్తా ఉన్నాను అది రిజల్ట్ ఎలా ఉందో నేను చూపిస్తాను అదొక వీడియో వస్తుంది ప్లస్ ఇందులో చేపించినప్పుడు ఇందులో చూపిస్తాను సో అయితే ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్